హలో ఆ చెప్రచన అంత స్ట్రిక్ట్ అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం కుదరదు వాడిని ట్రాన్స్ఫర్ చేయిస్తే మన ఫైల్ శాశ్వతంగా క్లోజ్ చేస్తాడు ఆ వచ్చేవాడు మన ఫైల్ ఓపెన్ చేసే అవకాశమే లేదు దేర్ ఇస్ ఓన్లీ వన్ వే హి హస్ టు పాస్ ద ఫైల్ ఇంతకు ముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో నాణ్యత లేక ఆల్రెడీ మీ కంపెనీ బ్యాడ్ బుక్స్ లో ఉంది ఇదేంటయ్యా పనులు చేయించమంటే మా బొక్కలు మాకే చూపిస్తాడు సార్ మీరు 5% అన్నారు కదా 10% చేయండి మొత్తం ఆయనే చూసుకుంటాడు అదా పని పూర్తి అవ్వాలే గానీ పర్సంటేజ్ ఏ ఉందయ్యా మీకు కావాల్సినంత తీసుకోండి జాయింట్ సెక్రటరీ ఆ క్రాంతివర్ధన్ అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మళ్ళీ మీ పని పూర్తి అయ్యాక కలుస్తా నమస్తే సార్ చెప్పారు కదా మీరు పదే పదే బాత్రూమ్ కలకుండా చూసుకుని పూచి అయింది అకౌంట్ సెక్షన్ లో అడ్వాన్స్ తీసుకుంటాను సార్ ఉంటాను సార్ సార్ నమస్తే సార్ నా పేరు గణపతి సార్ లాబీస్ట్ సార్ అందరూ ముద్దుగా బ్రోకర్ అంటారు సార్ జామన్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ కోసం ఎంత డబ్బు ఇస్తామన్నా మీరు సంతకం పెట్టనన్నారట కదా సార్ గ్రేట్ సార్ అసలు మీలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజం ఈ రోజు ఇంత బ్యాలెన్స్డ్ గా ఉంది సార్ అందుకే ఒకసారి షేక్ హ్యాండ్ ఇద్దామని పుల తెల్లదన నీ నాగమల్లి అప్పడింది యువతు 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 వేళస్తా సార్ నీ కోకను సీత కోక నీ పలుకులు చిలకల మూక నీ చూపును చంద్రరేఖ నీ పొంగును ఏరువాక వదులిమ్మంటూ పతిమాల ఈ యువతు యువతు సార్ నా బ్యాగ్ మర్చిపోయాను సార్ ఊరుసి సార్ మన ఊరుసి సార్ అర్థమైంది సార్ వెళ్ళొస్తా సార్ ఈ అమ్మాయి మైండ్ బ్లోయింగ్ సార్ ఈ అమ్మాయి ఐస్ బ్లోయింగ్ సార్ ఈ అమ్మాయి లిప్ బ్లోయింగ్ సార్ ఈ అమ్మాయి హార్ట్ బ్లోయింగ్ సార్ ఈ అమ్మాయి స్టమక్ బ్లోయింగ్ సార్ మరి ఈ అమ్మాయి ఇక చాలు అంతకన్నా దిగమాక ఈ అమ్మాయిని కన్ఫర్మ్ చేయి 50,000 ఓకే ఏ సార్ అన్న కమిషన్ పెంచండి అరే గణన్న ఒక్క నిమిషం నమస్తే అన్న ఏంటన్నా నీతో పని వచ్చిందిరా చెప్పన్నా ఆ సినీ స్టార్ ఊరోసి ఎవరో నీకు తెలుసా ఆ అమ్మాయి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో ఆ అమ్మాయితో నీకు ఆ అమ్మాయి ఏం తీసుకుంటుంది రెండు పుల్కాలు గ్లాస్ పళ్ళరసం డైటింగ్ జోక అమ్మాయి రేట్ ఎంత ఏంటి రేటా ఆ అమ్మాయి పెప్ప నిప్పనా అయితే మనమే ఆర్పిద్దాం ఎక్కడుంటుంది ఈ ఊళ్ళోనే ఒక తెలుగు సినిమా ఇంగ్లీష్ లో తీస్తున్నారట ఆ అమ్మాయే హీరోయిన్ హోటల్ బంజారా హెవెన్స్ లో మకం నువ్వేం చేస్తావో నాకు తెలియదు 1 అవర్ లో అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకుని నాకు ఫోన్ చేయి కుదరా అన్న అది కాదు అన్న ఇంకా ఫోన్ చేయలే అన్నా బాంబే ఢిల్లీ కలకత్తా చెన్నై అన్ని ఛానల్స్ ట్రై చేశాను అన్నా ఏ మెనూ కార్డ్ లో లేదు నువ్వు అంటే ప్రేమామణి సమిత ఉదయతార అంబరేశ్వరి ఇంకా ఎక్కడ ఉంది అమ్మాయి హోటల్ లోనే ఉందన్నా అది వీళ్ళు హీరోలే కదా ఈశ్వర్ బండితే రే బంజారా అనుకోని ఓకే అన్న ఎరా హీరోయిన్ ఊరోస్ అంటే నీకు ఇష్టమా ఇష్టం ఏంటన్నా ప్రాణం అన్న అసలు ఆ అమ్మాయికి ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే నేనే ప్రెసిడెంట్ అన్న అబ్బా అంత ఇష్టమా చెప్పాను కదన్నా అసలు ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తానన్న సరే వెళ్తావా ఎక్కడికన్నా ఇంకెక్కడికిరా ఊరస్ దగ్గరికి మీరు జోక్ లేకుండా అసలు ఆ అమ్మాయి ఎక్కడా నేనెక్కడా సరే ఒకసారి ఉండు హలో వరా ఆ నేను అదే మన ఈశ్వర్ లేడు తను మన హీరోయిన్ ఊరస్ మీద మనసు పడ్డాడట ఒళ్ళు పడాలనుకుంటున్నాడు అదే అవుతుందిగా ఓకే ఓకే ఇప్పుడే అన్నా ఏమైందిరా నిజంగానా అన్నా అంటే నేను జోక్ చేసేవాళ్ళ కనిపిస్తున్నానరా అంటే అది అన్నా ఇప్పుడే నీ ముందే మాట్లాడాను కదరా అవును అనుకో అన్నా
కానీ కొంచెం నమ్మకం కలగట్లేదన్నా. పోనిరా. రూమ్ నంబర్ 333. అన్నా ఇంకా నమ్మలేకపోతున్నానన్నా. వెళ్ళరా, నేను చూసుకుంటాగా. నా పేరు మాత్రం రాని క్రోయ్. అలాగే అన్నా. రే ఆదు, ఆ అమ్మాయి నిన్ను చూసేసరికే నువ్వు మగాడివి అనే విషయం అర్థమైపోవాలి, లేకపోతే చులకనైపోతావు. అర్థమైందన్నా. స్నానం చేస్తుంది, మన కోసమే అయిండొచ్చు. అమ్మాయి నన్ను చూడగానే మగానని తెలియాలి, తెలియాలి. Yes, coming. Raju, ready out in 10 minutes, Agira. Excuse me. Yes. Who is he? ఆ విషయం నేను అడగాలి. I'm sorry. అతను ఎవరో నాకు తెలియదు. తెలియకుండానే ఇలా మీరిద్దరూ ఒకే గదిలో ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు. Sorry, you're mistaken. నేను అలాంటిదని కాదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అందరూ చెప్పే కబుర్లు ఇవే. ఈ విషయం మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ముందెళ్ళి బట్టలు మార్చుకోండి, స్టేషన్కి వెళ్దాం. ప్లీజ్ గో. What the hell is going on? Ray. Hello, manager. May I come in? Good evening, sir. నా పేరు నవీన్, ఈ హోటల్ మేనేజర్. సార్, మేడం మా హోటల్కి రెగ్యులర్ కస్టమర్ అండి. ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా. ఆవిడ అలాంటి ఆవిడ కాదు సార్. ఏంటి, ఆళ్ళతో పాటు హోటల్ని కూడా బుక్ చేయమంటావా? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం. ఏంటి మేడం, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి నాయన్ ఉన్నారు. ఆయన చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు అంటే ఆయన పిలుస్తాను. ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ. హలో, రిసెప్షన్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర. గుడ్. డ్యూటీలో ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి. మాకు తెలుసు. ఎన్నాళ్ళైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? అవసరమా? నేను చెప్పనా? 5 ఏళ్ళైంది. అసలు రాజమండ్రి, మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు, స్పోర్ట్స్ కోట. పెళ్ళయింది, 2 పిల్లలు. ఒకడు 4th క్లాసు, ఇంకోటి 3rd క్లాసు. ఇవన్నీ మీకెలా తెలుసు? నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ నల్లమల అడవులు. హోమ్ మినిస్టర్ గారు. హలో అన్నా, నమస్తే అన్నా. నేను గణపతిని. చెప్పుకొని, ఏంటి విషయం? ఏం లేదన్నా, చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి. సరే, ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను. ఏంటి, ఇంటికి వచ్చానా? ఓకే. అలాగే అన్నా. సరే, ఈవినింగ్ కలుద్దాం. ఓకే అన్నా. కంగ్రాట్స్ సార్, కన్ఫర్మ్. నీ ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్. రేపు పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్లమల అడవులే. అదేంటి సార్? రే, నువ్వేంటి అక్కడ? వెళ్ళ. లేకపోతే ఏంటయ్యా, అసలు ఆవిడ ఎవరు అనుకున్నావు? పెద్ద హీరోయిన్, సినిమాకి 25 లక్షలు తీసుకునే హీరోయిన్. అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట 14 న్యూస్ ఛానల్స్, 10 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి, మేడం మీరు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యారంట కదా, అవును, మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా, ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా అని ఇంతకీ మీరు ఎంత చార్జ్ చేస్తారు మేడం? మీరు సినిమా ఒప్పుకునేటప్పుడు ఓన్లీ యాక్టింగ్ కోసం ఒప్పుకుంటారా, లేకపోతే దాని మీద ప్యాకేజ్ కూడా ఒప్పుకుంటారా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్తో ఆవిడని ఇబ్బంది పెడుతుంటే ఆవిడ పాపం తలదాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే, మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్, ఊర్వశి అరెస్ట్, వ్యభిచారం కేసులో ఊర్వశి అరెస్ట్. ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడకి అసలు అవసరం అంటావా? ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా? ఇది ఒకటే ఉందా? ఇదిగో ఫైనల్గా, ఈ లక్ష తీసుకుని వెళ్తావా, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావా, నువ్వు డిసైడ్ చేసుకో. తీసుకో. సారీ మేడం. చాలా చాలా థ్యాంక్స్ అండి. దాని దేముంది మేడం, నేను మీకు హెల్ప్ అయ్యాను, మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి. వెళ్ళొస్తాం మేడం.
కంగ్రాట్ సార్. రావయ్యా గణపతి రా రా రా, ఫైల్తో సహా వచ్చేసావే, వెరీ గుడ్. మై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా. అవును, మేం చేయలేని పని ఇంత స్పీడ్గా ఎలా చేసుకొచ్చావయ్యా? వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం అని సేపు సార్. ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరస్తో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా, అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది. అబ్బో, లంచ్ టైం ఫైల్ మన చేతిలో వచ్చి పడింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు మామూలుడు కదయ్యా. సరే, దీంతో అయిపోయింది అనుకునేవు. ముందు ముందు మన ఇద్దరం బోల్డ్ వెంచర్లు చేయాలి. తప్పకుండా సార్, కానీ సరదాకి అప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్. మంచి దెబ్బ కొట్టావయ్యా. మరి నా కమిషన్? ఈ ఫైల్ మీద సంతకం అయ్యేసరికి నీ బ్రోకరేజ్ ఇంట్లో మీ ఆవిడ దగ్గర ఉంది. మీరు చాలా ఫాస్ట్ సార్. నీకన్నానా?